విషయము ఆరాధించబడుతున్నాడు దేవుడు, నిరంతరం కొనియాడబడుతున్నాడు దేవుడు. ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమావేశంలో కూడా దేవుడు మనల్ని కలుస్తున్నాడు. ఆయన యొక్క రెండవ ఆరాధనకు పరమన గరిస్తాం కనుక చిన్ని బిడ్డ నుంచి వృద్ధి వరకు పురుషుల నుంచి స్త్రీ వరకు తమిళ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా దేవుడిలో ఆనందిద్దాం. సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడుతూ వచ్చాం, కాపాడమా లేదా? సంవత్సరం అంతా కాపాడారా? నన్ను కాపాడే దేవుడు అనేవారు చేతులెత్తండి. ఎవరికైనా డౌట్ ఉందా? అయ్యా మీరు మాట, సంవత్సరం అంతా దేవుడు నాకు ఎంతో తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడు అనవాళ్ళు చేతులెత్తనన్నాను. మంచిది దగ్గర పురిగారా, దేవుని యొక్క మహా దయ మనకు మరొక సంవత్సరంలోకి ప్రవేశించుకుంటున్నాం. అడ్వెంట్ మనకాలం పూర్తయింది. 2023 పాఠ్యభాగాల ప్రణాళిక బద్దమైనటువంటి ఆదివారాలు ముగిశాయి. 31st మార్చి 9 వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఇదంతా దేవుడు ఇచ్చినటువంటి కృప కనుక ఆయన జన్మదిన వేడుకల్లో బాలిపదస్థమైనటువంటి మనమందరం కూడా గమనించి ఆయన పట్ల శ్రద్ధాశక్తులతో ఆయన ఆరాధిద్దాం. జ్ఞానలేవుని ఆరాధించారు, గౌరవేవుని ఆరాధించారు, ఈ లోకంలో గొప్ప పరిశుద్ధమైనటువంటి స్వాస్థ్యము ఏ విధంగా ఆరాధిస్తున్నాము, ఆ విధంగా ఆరాధిస్తూ మన కుటుంబాలను మనం బలపరుచుకుందాం, మన కుటుంబాలను మనం దేవుని యొక్క వెలుగులతో నింపుకుందాం, మన కుటుంబాలను మన జీవితాలను దేవుని యొక్క వెలుగులో నడిపించుకుందాం. అటువంటి నడిపింపును పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. నడిపిస్తారు ఆరాధన ప్రమాణాన్ని అందరికీ ఉంటారు.